టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇవాళ రవితేజ విచారణ ముగిసింది. దాదాపు 5 గంటలకు పైగా రవితేజను విచారించారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ కు సంబంధించి రవితేజను దర్యాప్తు బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈడీ విచారణలో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కీలకంగా మారారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముందుగా పట్టుబడింది శ్రీనివాసే. అతన్ని ఎక్సైజ్ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించడంతో కెల్విన్ పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిని ప్రశ్నించడంతో టాలీవుడ్ స్టార్స్ డ్రగ్స్ వినియోగం బయటపడింది. శ్రీనివాస్ ద్వారా నటీనటులకు డ్రగ్స్ సరఫరా అయినట్లు అధికారులు గుర్తించారు. ఈడీ విచారణ స్టైల్ మార్చినట్లు కనిపిస్తోంది. రెండు రోజులుగా కెల్విన్ సమక్షంలో సెలబ్రిటీలను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ కూడా కెల్విన్ ను రప్పించే అవకాశం ఉందా అనేది చూశారు. కానీ రవితేజని ప్రశ్నించేటప్పుడు కెల్విన్ ని పిలవలేదు.